అందరం నమస్కారం అండి. ఇక్కడ చూస్తున్నది వేరుశనగ పట్టు, మనమే పండించుకున్నాము. అలాగే పండించిన తర్వాత పంటను తీసిన తర్వాత మిషన్ ద్వారా కుట్టించిన తర్వాత ఇక్కడ వేసుకున్నాము ఈ పొట్టును. అంటే ఎండిపోయిన తర్వాత తిప్పి మిషన్ కొట్టించిన తర్వాత కొంచెము ఆరబెట్టేసి ఎండిపోయిన తర్వాత ఇక్కడ తోలుకున్నాము. పొట్టు కాడి రెండు కలిపి కలిపి వేసుకున్నాము. ఇప్పుడు ఈ పొట్టల పిల్లలు తీసుకొచ్చాము నిన్న. చూడండి, మొత్తము 29 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 3 రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చిన్నవి ఉన్నాయి, దానికంటే కొంచెము ఒక 2-3 కేజీలు పెద్దవి ఉండేవి, ఇంకొంచెము దానికంటే ఇంకొంచెము ఒక 3 కేజీలు ఇంకో 2 కేజీలు అట చిన్నవి పెద్దవి. అంటే 3 రకాలు ఉన్నాయి. అంటే 3 రకాలుగా 3 జతల్లాగా వేసుకుంటే 3 రకాల ధరలు పడ్డాయి మనకు. మొత్తము 25 తీసుకొచ్చాము. బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే అవి కూడా స్టాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, చిన్నవి కాబట్టి దీంట్లో అందుతుంది కాబట్టి దీంట్లో వేసుకున్నాము. ఇది చూడండి, ఇవి వచ్చేసి మనకు ముందు పెద్ద పొట్టలు ఉన్నాయి, అవి సేల్ అయిపోయాయి, అమ్మేశాము దానికోసము. అందులో ఇందులో కొంచెము పెద్దవి కూడా ఉన్నాయి. అలాగే ఇందులో కూడా వేసాము, అందులో కూడా వేసాము. కొంచెం పెద్దవి అయితే ఇక్కడ తింటాయి, చిన్నవి అయితే ఇక్కడ తింటాయి. మొత్తము 29 ఉన్నాయి. ఇదైతే అమ్మడానికి కోసము కాదు, మనం పెంచుకోవడానికి కోసము. ఒక 4 నెలలు లేదా 5 నెలలు పెంచుకున్న తర్వాత అమ్ముకోవడానికి కోసము తెచ్చుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి, మా ఫామ్లో ఉన్నటువంటి మేకలు, మేము 4 మేకలతో స్టార్ట్ చేశాము. చూడండి, 4 మేకలతో స్టార్ట్ చేశాము. 1, 2, 3 లోపల ఉంది, 4 స్టార్ట్ చేశాము. 6 పిల్లలు జన్మించాయి మా ఫామ్లోనే. ఈ 6 పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇందులో మనము మేకపోతును తీసుకొచ్చి ఇక్కడ బ్రీడింగ్ కోసము వదిలినాము 1 రోజుల ముందు. అయితే చూడండి, అవి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాయి అనుకుంటున్నాము. ఇంకో 1 తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పిల్లలు మా ఫామ్లో ఉంటేవే పెద్ద అయ్యాయి, ప్రెగ్నెంట్ కూడా అయ్యాయి అనుకుంటున్నాము. చూడండి, మేకలు అయితే 4 స్టార్ట్ చేశాము. పొట్టల పిల్లలు అయితే ఇప్పుడు 29 ఉన్నాయి. ఇంకో 1 తర్వాత ఇంకో 1-20 తీసుకొస్తాము. ఇది వచ్చి ఓపెన్ స్పేస్, ఇక్కడి నుండి అంతవరకు తిరగడానికి కోసం. బయట తిరుగుతుంటేనే జీవాలు ఎప్పుడైనా కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చూడండి, అభిషాకు పండిస్తున్నాము. ఇక్కడ సూపర్ నియపేరు, హెడ్జ్ లూసన్ను, వేరుశనగ పట్టు ఉంటాయి కాబట్టి. ఇక్కడ బ్లాక్ డైమండ్, కోస్ కూడా ఉంటాయి. అలాగే ఇవి తెచ్చుకునే, ఇవి కూడా కటింగ్ చేయలేదు. ఫస్ట్గా ఆ పక్కలు కటింగ్ చేస్తున్నాము. ఇవి కూడా కటింగ్ వచ్చేసాయి. ఇంకో దీన్ని కటింగ్ చేసుకుంటూ అభిషాకు పెద్ద పెద్ద చెట్లను కటింగ్ చేసుకుంటూ పెంచుకోవడం కోసము తెచ్చుకున్నాము. చిన్నపిల్లలు తెచ్చుకున్నాము. మనం ముందు ఎప్పుడు కూడా ఇంత చిన్నపిల్లలను తీసుకొచ్చి స్టార్ట్ చేయలేదు, పెంచలేదు. అంటే మీడియం సైజు తెచ్చుకొచ్చి పెద్దవి చేసి పెంచాము. అలాగే పెద్దవి కూడా తెచ్చి సేల్ చేశాము. ఇప్పుడైతే చిన్నవి తెచ్చుకొని వచ్చాము, అమ్మడానికి కోసం కాదు. 4 నెలలు లేదా 5 నెలలు పెంచుకొని అమ్మడానికి కోసము తెచ్చుకున్నాము.